ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నటువంటి అప్ టు మిడ్ మానేర్ లింక్ విజయవంతంగా పూర్తయిన సందర్భంలో సుమారు ఒక 50-60 టీఎంసీలు మనం కాళేశ్వరం కంట్రిబ్యూషన్ కింద ఎస్ఆర్ఎస్తో సంబంధం లేకుండా ఎత్తిపోసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 2 రిజర్వాయర్లు కూడా ఇప్పుడు మనకు ఫుల్గా ఉన్నాయి. మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ డ్యామ్ కానీ ఫుల్గా ఉన్నాయి. దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. యాక్చువల్గా ఇక్కడికిక్కడ కనిపించేటువంటి తాత్కాలిక తక్షణ లబ్ధి ఎస్ఆర్ఎస్పితో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ దిగువన ఉండే మొత్తం ఆయకట్టు అంతా కొత్త ఆయకట్టు కలుపుకొని గౌరవేలి లాంటి ఆయకట్టు కూడా కలుపుకొని అద్భుతంగా 2 పంటలు పండేటువంటి ఆస్కారం. దీని ఇండిపెండెంట్గానే ఈ 2 డ్యాములు కలిపి ఒక 50 టీఎంసీలు, బ్యారేజీలలో ఒక 60 టీఎంసీలు, అంటే 110 టీఎంసీలు ఇండిపెండెంట్గా మనకు 100% ఉంటుంది. అంటే దాదాపు ఒక 20 టీఎంసీలు మినహా ఇచ్చిన మనం అన్యూజ్డ్ వాటర్ కింద, డెడ్ స్టోరేజ్ కింద 90 టీఎంసీలు నెట్ యూటిలిటీకి ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్, 12 మంత్స్ గోదావరిలో నీళ్లు ప్రాణాయితలు వస్తుంటాయి కాబట్టి ఆ నీరు కూడా కొంతమేర మనకు వస్తూ ఉంటుంది. ఈవెన్ డిసెంబర్లో కూడా 17 టీఎంసీ వస్తుంది మనకు, జనవరిలో 10 టీఎంసీ వస్తుంది. దాని సిడబ్ల్యూసీ రికార్డ్స్ ప్రకారం అంటే ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ అనేది తొలగిపోయింది. ఇక్కడ వర్షం చుక్కబడకున్నా కూడా అద్భుతంగా రైతాంగం మొగులకు ముఖం చూడకుండా నిశ్చింతగా తమ పంటలు 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం లభించింది. ఇది వాస్తవానికి 2001 ఏప్రిల్లో కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీలో తొలి సింహగర్జనలో నేను చెప్పిన ఆ రోజు. ఖచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరినీ మించి ఈ జిల్లాలు గోదావరి ఒరుసుకొని పారుతున్న జిల్లాలు, గోదావరి నది ఒరుసుకొని పారుతూ కూడా కరువు కటకాలకు గురైతే ఈ జిల్లాలు. ఇది సంపూర్ణమైన వివక్షకు నిదర్శనంగా ఉండేది అప్పుడు. కాబట్టి ఈ ఒరుసుకొని పారే జిల్లాలు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొంతమేర నిజామాబాద్ కావచ్చు, అట్లానే దిగువన ఖమ్మం కావచ్చు. ఇవి ఎంత కరువు ఉంటుంది అసలు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద జీవనది గోదావరి ఒరుసుకొని పారే జిల్లాలలో కరువు ఉండడం అంటే పూర్తి అహేతుకం, చాలా ఘోరమైనటువంటి వివక్ష ఉంటుంది తప్ప కాదు. అప్పుడు అంత వివక్ష ఉండే కాబట్టి ఫస్ట్ బెనిఫిషరీస్ ఈ జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలు సస్యశ్యామలమైతే తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే గోదావరి డెల్టా కంటే కూడా అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పిన, ఆ తదనంతరం కూడా చాలా సభల్లో చెప్పినాం, చాలా ఆర్గ్యుమెంట్స్లో చెప్పినాం, ఇదే జిల్లాలో అనేక మార్లు గొంతెత్తి కూడా నేను చెప్పిన. ఈరోజు నాకు చాలా హృదయపూర్వకమైన సంతోషం కలిగింది. మిడ్ మానేర్ ప్రాజెక్టు మీద నిల్చుని ఆ పూజ చేస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం వేసింది. జీవితంలో ఒక గొప్ప సఫలత్వం సాధించినట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఈ జిల్లా గొప్పతనం ఏంటంటే ఈ జిల్లా ఇంత పెద్ద గోదావరి, సుమారు 46 వాగులు ఉంటాయి ఈ జిల్లాలో, మంచి వాగులు ఉండి కూడా కరువు కాటకాలకులోనే చాలా భయంకరమైన కరువుకులోనే ఇదే జిల్లా నుంచి దుబాయ్ పోవటం, గల్ఫ్ పోవటం, బొంబాయి పోవటం, సుమారు 46 వాగులు ఉంటాయి ఈ జిల్లాలో, మంచి వాగులు ఉండి కూడా కరువు కాటకాలకులోనే చాలా భయంకరమైన కరువుకులోనే ఇదే జిల్లా నుంచి దుబాయ్ పోవటం, గల్ఫ్ పోవటం, బొంబాయి పోవటం, వలసల పోవటం, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి కూడా అనేకమైనటువంటి కరువు ప్రాంతాలు, ఇంత అనేకమైన ఇబ్బందులు జరిగినాయి. 700 ఫీట్లు, 800 ఫీట్లు, 900 ఫీట్లు వేస్తే బోర్లు పెట్టుకునే పరిస్థితి, ఇవన్నీ జరిగినాయి. కరెంటు కోతలు, భిక్షపదన పిల్లోడు చచ్చిపోయింది జమ్మికుటలో కరెంటు బాధతో తరలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు తెచ్చిపోయారు. ఒకరోజు మేము పోతున్న రాత్రి గోడ మీద లైట్ పడితే చావులు పరిష్కారం కాదు, చావకండి అని ఈ జిల్లా కలెక్టర్ రాయించారు గోడల మీద. మేము బాధపడిన 60-70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత గీ స్లోగన్లా మనం చూసేదని ఆ రోజు కళ్ళని తీసుకుంటూ పోయినాం.
ఇట్లాంటి పరిస్థితులలో ఉండే జిల్లా. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా నేను చేసే ప్రకటన ఏంటంటే, ఈ జిల్లా తెలంగాణ వచ్చిన తర్వాత సంభవించిన పరిణామంలో ఈ జిల్లా ఎట్లా రూపాంతరం చెందిందంటే, లైవ్ ఉంటుంది 365. అటు పక్క ఇటు పక్క రెండు పక్కలు కూడా మనకు డైక్స్ తక్కువ ఉన్నాయి. చాలా దాటి వస్తుంటే ఆ సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ దాటిన తర్వాత వచ్చే జిల్లెల నేరెళ్ళ ఇంకా ఇంకింటికి వస్తున్న గ్రామాలు ఏవైతున్నాయో అక్కడ చెప్తున్న రైతాంగం అద్భుతంగా గ్రౌండ్ వాటర్ లేచింది సార్ మిడ్ మానేరు పుణ్యం అని చెప్తున్నారు. వాళ్ళ దాకా ఉంది ఎఫెక్ట్, అంత బాగా దాని ఎఫెక్ట్ కనపడతా ఉంది. సో అట్లా గోదావరి నది చాలా బ్రహ్మాండంగా మొత్తం కలిపితే చాలా ఉంది. ఇంకా కింద తుపాకులగూడెం ఉంది, దుమ్ముగూడెం ఉంది, అక్కడ 250 కిలోమీటర్లు అయితే ఉంది. కానీ మన కరీంనగర్కి ఎక్స్క్లూజివ్ చూసుకుంటే 140 కిలోమీటర్ల గోదావరి సజీవ జలధారగా శాశ్వత జలధారగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే కాకతీయ కెనాల్ ఉందో ఈ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. ఎగ్జాక్ట్లీ 200 కిలోమీటర్స్ హసన్పర్తి జేరేత పడిదాకా ఈ కెనాల్ ఉంటుంది 160 కిలోమీటర్ల నిడివి. ఈ 160 కిలోమీటర్లు 365 డేస్ నిండే ఉంటుంది. అది నేను నింపెడుతున్నప్పుడు ఎస్ఆర్ఎస్పి పుణ్యజీవ పథకం కింద అది ఎప్పుడు నింపే ఉంటుంది కాబట్టి దాన్ని అద్భుతంగా నింపే ఉంచుతాం. ఈసారి కొత్త ఓటీలు కొన్ని చేసుకుని ఇంకా కొన్ని ఓటీలు కావాల్సింది, సమ్మర్లో చేయిస్తాం. కొత్తగా చేసుకునే ఓటీల ద్వారా కూడా దాని ద్వారా చరిత్రలో ఎప్పుడు ఉండినటువంటి 53 చర్యలను పునర్జనం దాని కింద బ్రహ్మాండం. ఈ కరీంనగర్ మంత్రి గారు కూడా ఇప్పుడు కుమ్మకర్లాకర్ గారి నియోజకవర్గంలో నేను వస్తున్న చూపెట్టిన వారు ఒక 7 చెరువులు కొత్తపల్లి మండలం, అది నాగులమల్లి విలాజ్ అండ్ డౌన్ బిలో దాదాపు 8 గ్రామాలకు అద్భుతంగా చెరువులు నిండి ఇవి ఒక 2 చెరువులు నిండి చెరువులు చూసుకుంటూ వచ్చినప్పుడు. సో అట్లా ఈ ఇదొక జలధార, సజీవ జలధార. అట్లనే అన్నిటికన్నా పొడవైన నది జిల్లాలో ఉన్నది మానేరు నది. మానేరు ఎబోవుడు ఉంది, ఇంకా పైన కొడవేలు వాగాని ఉంటుంది, ఇంకోటి వడ్డూరు ఎల్లారెడ్డి నుంచి వచ్చే పలవంచ వాగాని ఉంటుంది. అవి లెక్క పెడితేలేం మేము. అప్పర్ మానేరు నుంచి లెక్క తీసుకుంటే అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, దెన్ గోదావరిలో కలిసే వరకు మంతేని ప్రాంతంలో లెక్క తీస్తే 181 కిలోమీటర్స్ ఉంది మానేరు జిల్లాలో. 181 కిలోమీటర్ గతంలో ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకోలే. ఈటెల రాజేంద్ర గారు లాస్ట్ టర్మ్ నాతో మాట్లాడి అప్పుడు చెప్తే ఎక్కువ చేస్తే శాంక్షన్ చేసే ఒక 2-3 చెక్ డ్యామ్స్ కట్టిండ్రు, 3 కట్టిండ్రు. అంతకుమించి ఎక్కడ ఎవరు పెద్ద పట్టించుకోలేదు, చేయలేదు. మా శాసనసభ్యుడు అందరూ అడిగిండ్రు. వాళ్ళు అడగడమే కాకుండా ఈ జిల్లాలో ఏ జిల్లాలో లేని పొటెన్షియల్ ఉంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి జిల్లాలో రావాలి, వచ్చి తీరాలి, దానికి అవకాశం ఎక్కువ. మేమేం చేసినామంటే అది ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, బాధ్యత ఉన్నోడు లేనోడు, తెలిసినోడు తెలియనోడు, పాపం అమాయకం కూడా మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. మాకు కమిట్మెంట్ ఉంది రాష్ట్రం మీద, ఏ పార్టీ కూడా ఉండదు మాకుండే కమిట్మెంట్. ఎందుకంటే మేము ఉద్యమకారులము, ఉద్యమం చేసినాం, చాలా రోజులు కష్టపడ్డం, రాష్ట్రాన్ని సాధించినాము, సాధిస్తామని చెప్పి ఎక్కడ ఎవడు నమ్మకం లేనాడు, ఎవడు దిక్కులేనాడు, మేము జెండా లేపి కొట్టాడి ఈ రాష్ట్రం తెచ్చినాం, అది అందరికి తెలుసు, అది కొత్త విషయమేం కాదు. కాబట్టి మా కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది. మా కమిట్మెంట్ ఎట్టుంటుందని మీకు ఇప్పుడు అర్థమైతే నేను చెప్తా. మొత్తం రాష్ట్రాన్ని అనేక విషయాలలో, పర్టికులర్లీ ఇరిగేషన్ విషయంలో
ఒక ఎక్స్రే కళ్ళతో చూసింది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఆల్మోస్ట్ ఎక్స్రే తీసినట్టు. చాలా జిల్లాలలో ఆ జిల్లాల సోకాళ్ళు సీనియర్ నాయకులు కూడా తెలియదు. నేను చాలా గొప్పలో అని చెప్పుకుని డంబాలు కొట్టేటువంటి నాయకులు కూడా తెలియదు. అట్లాంటివి వీరే గారు అన్నారా, టోటల్ నంబర్ ఆఫ్ చెక్ డ్యామ్స్ ఏనండి 1200? కాదు ఇక్కడ కాదు, స్టేట్ టోటల్ ఎంత? 1200 చేంజ్ ఉంది కదా, 1230. 1230 చెక్ డ్యాంలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. 1230 చెక్ డ్యాంలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాగులు, వంకలు, ఉపనదులు వాటన్నిటి మీద ఇస్తే అందులో సింహ భాగం కరీంనగర్ జిల్లాకే వచ్చింది. దాదాపు 1257 కరీంనగర్ అవుట్లేనా, 1232. ఈ బుక్స్ ఇవ్వండి వాళ్ళకి, విలేకరులందరికీ ఇవ్వండి, ఇచ్చేసిన మీకు అలానే శాంక్షన్ అండి. దీంట్లో 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనే ప్రోగ్రామ్ ఇది. ముఖ్యంగా నీళ్లు మనకు వచ్చేసినాయి కాబట్టి ఈ జిల్లాకు, ఈ జిల్లాలో ఇలా చూసిన తర్వాత మైనర్ ఇరిగేషన్ శ్రీ గారిని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ నన్ను పిచ్చి ఇప్పటిదాకా నేను తిన్న తర్వాత రివ్యూ కూడా చేసినాం. అర్జెంటుగా 2 వాగుల మీద చెక్ డ్యాంలకు టెండర్స్ పిలవమని చెప్పింది. మానేరు రివర్ ఒక 29 చెక్ డ్యాంలు, 10 చెక్ డ్యాంలు ఏమో మూల వాగు, అంతే కదనండి. వీటి మీద వెంటనే టెండర్లు పిలుస్తారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జూన్లో ఈ చెక్ డ్యాంలన్నీ నిండాలి, నెక్స్ట్ జూన్లో నీళ్ళు వేస్ట్ పోవద్దు. ఇక వర్షం ఎక్కువ గురించి మళ్ళీ పడితే ఏమైందంటే నీళ్ళు మళ్ళీ గోదావరిలో పడి మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోయి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రావద్దంటే నీళ్ళు ఆగాలి కరీంనగర్ జిల్లాలో. ఇప్పుడు గోదావరి సజీవంగా ఉంటుంది, కాకతీయ కాలువ 9 నెలల పాటు పారి అది సజీవంగా ఉంటుంది, ఎఫ్ఎఫ్సి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అది సజీవంగా ఉంటుంది, ప్లస్ మానేరు వాగు కూడా ఒక సజీవ జలధార అయితే మానేరు ఎక్స్ట్రీమ్ వెస్టర్న్ బార్డర్ ఆఫ్ కరీంనగర్ అక్కడి నుంచి వస్తుంది అది. సో అయితే మొత్తం జిల్లా కూడా ఈ 4 జీవధారలతో అద్భుతమైనటువంటి పాల్గారే జిల్లాలాగా ఉంటుంది. కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్నటువంటి కరీంనగరం ఇప్పుడు పాల్గారే జిల్లా కింద నెక్స్ట్ జూన్ తర్వాత మనం చూడబోతాం. ఇప్పుడు కలకల్లాడుతున్నటువంటి మిడ్ మానేరు అంటే రాజరాజేశ్వర జలాశయం కావచ్చు, ఈ లోయర్ మానేరు జలాశయం కావచ్చు, ఈ రెండిట్లలో అప్పుడప్పుడు లోయర్ మానేరు కొంత ఖాళీ అయ్యి మళ్ళీ నిండుతూ ఉంటుంది, మిడ్ మానేరు మాత్రం యథాతథంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి 30 ఎంస్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. ఎల్లంపల్లి టు మిడ్ మానేరు 30 ఎంస్ కూడా ఇటీవలనే క్యాబినెట్ శాంక్షన్ చేసింది. అది కూడా టేకప్ అయిపోతే ఇప్పటికే 2 టిఎంస్ ఉంది. ఆ ప్రకారంగా అది ఒక ఖజానా లాగుంటుంది, ఎప్పుడు దానిలో పోస్తూ ఉంటారో వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప అది ఖాళీ చెయ్యం. అది ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా ఎస్ఆర్ఎస్పీలోకి 5 టిఎంసీలు తక్కువ పడ్డా, ఎల్ఎండిలోకి 5 టిఎంసీలు తక్కువ పడ్డా, పైకి సిద్దిపేట జిల్లాలోకి 5 టిఎంసీలు తక్కువ పడ్డా సప్లై చేస్తుంది. ఏ ఏరియాకి ఆ ఏరియాలో కొద్దిగా క్రిటికల్నా అక్కడి నుంచి వాటర్ ఇస్తారు, కానీ దాన్ని ఎండిపోనియం. కారణం ఏంటంటే ఎక్కడైనా సరే చిన్నపాటి క్రైసిస్ వచ్చినా ఆదుకుంటుంది, తాగునీటికి కానీ సాగునీటికి కానీ అన్ని రకాల సందర్భాలలో గొప్పగా ఆదుకుంటుంది. మాకు ప్రధానంగా దీంట్లో మనకు అనిపించేది 3 కనపడితే ఇట్లా, ఒకటి ఎల్లంపల్లి రిజర్వాయరు, 2 మిడ్ మానేరు, మీది పోతే మలన్న సాగర్. ఈ 3 రిజర్వాయర్లు కలిపి అనేక వాటికి సప్లై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కూడా మనకు దాదాపు 75 టిఎంసీల ఖర్చు ఉన్నది, ఎన్టీపీసీ కావచ్చు, ఇప్పుడున్న ఎన్టీపీసీ కాక మళ్ళీ మనకే 4000 మెగావాట్ల ఎన్టీపీసీ వస్తూ ఉంది. కాబట్టి దానికి ఇంకా ఎక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. ఎఫ్సీఐ వచ్చింది మనకు రామగుండంలో, దానికి ఎక్కువ నీళ్ళు అవసరం పడుతాయి. దాని నుంచే హెచ్ఎండబ్ల్యూ అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్ ఉంది, అది 10 టిఎంసీ ఉంది. దాని నుంచే మిషన్ భగీరథ ఉంది, అటు పాత ఆదిలాబాద్ కావచ్చు, పాత కరీంనగర్ జిల్లా కావచ్చు, అట్లా మల్టిపుల్ యూజ్ ఉంది. ప్లస్ మళ్ళీ ఇటు మనకు మిడ్ మానేరుకు సప్లై చేయాలి కాబట్టి అక్కడ 30 ఎంస్ ఆల్రెడీ అయిపోతూ ఉంది. పై నెక్స్ట్ మార్చి ఏప్రిల్ కదా కమిషన్ అయిపోతుంది. కాబట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేర్ అండ్ మలన్న సారి 3 కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. విరసి 2 పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాల పంట పడుతుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది అత్యంగా పారకమేనని చెప్పి ఇది ఇట్ట పారడం వల్ల కలిగేటువంటి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్తో మినిమం మళ్ళీ ఒక 15-20 లాక్స్ అడిషనల్ బెనిఫిట్ పక్కపక్కన కూడా వస్తుంది, అది ఇండైరెక్ట్గా మనకు కనపడకుండా వస్తుంది. సో ఆ రకంగా అద్భుతంగా ఉంటుంది, పారేది పారుతుంది, పారని ఏరియాలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రైతాంగం 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ కష్టం వాళ్ళ చెమట పెట్టి బోర్బావులు నిర్మించారు. ఇండియాలో ఏ స్టేట్లో లేనని బోర్వెల్స్ మన దగ్గర ఉంటాయి, ఆ పెట్టుబడి అంతా రైతులు పెట్టుకున్నారు.
వాళ్ళు సొంత కష్టం పెట్టుకున్నారు పాపం, డబ్బులు ఖర్చు పెట్టి మోటార్లు కొని పంప్ సెట్లు కొని అన్ని చేసి బోర్లు వేయించిండ్రు. 24 లక్షల అధికారిక పంప్ సెట్లు ఉంటాయి మన దగ్గర, ఆల్మోస్ట్ అనధికారికంగా కూడా ఫ్రీ పవర్ ఇస్తాం కాబట్టి మినిమం ఇంకో 2-3 లాక్స్ ఉంటాయి. అంటే 26-27 లక్షల పంప్ సెట్లు ఉంటాయి. అవి 40,000 కోట్లు తెలంగాణ రైతాంగం తమ డబ్బు పెట్టి పెట్టుబడిగా పెట్టి నిర్మాణం చేసింది కాబట్టి ఆ పొటెన్షియల్ కూడా రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర రైతాంగం యొక్క పురోగతికి ఉపయోగపడాలి. అందుకోసం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే కూడా చాలా అద్భుతంగా మనకు అది పనిచేస్తుంది, అద్భుతమైనటువంటి రిసోర్స్ కింద ఉంటుంది. సో ఈ రకంగా ఆ పంటలు పండాలి. అందుకోసం ఇనీషియల్గా ఇమీడియట్గా 490 కోట్ల చిల్లర మానేర్ చెక్ డ్యాంలు అండ్ ఒక 40 కోట్ల సుమారుగా ఉన్నటువంటి ఆ మూలవాగు చెక్ డ్యామ్స్ 530 కోట్లు ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తామని చెప్పినాం, టోటల్ ప్లాన్ అవుట్ లేదు కాకుండా మీరే సెపరేట్ ఇప్పిస్తామని చెప్పినాం. ఇమీడియట్ టెండర్లు పిలవటం, ఖచ్చితంగా నెక్స్ట్ జూన్ లోపల దీన్ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరందరూ చూడబోతారు, చాలా సంతోషంగా ఉంటుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దాని కూడా కొంతమంది సన్నాసులు వక్రీకరించారు. లండన్ నదిలో, లండన్ నగరంలో థేమ్స్ రివర్ ఎట్లయితే ఉంటుందో ఈ మానేరు నది కూడా అంత సజీవంగా ఉంటుంది. ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఎప్పుడు సజీవ జలధారలా ఉంటుందని చెప్పి అని నేను చెప్పిన దాన్ని కొంతమంది వెకిలిగా, వాళ్ళ బతుకు వెకిలి కాబట్టి కొన్ని వెకిలి పార్టీలు కరీంనగర్ లండన్ అయిపోయిందా అని మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి అసలు అర్థం లేదు, తాత్పర్యం లేదు. నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరు, నేను చెప్పింది ఏంటంటే ఒకసారి కాళేశ్వరం కంప్లీట్ అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పిన ఆ అద్భుతం ఇప్పుడు కనబడుతుంది. జూన్ తర్వాత ఆ సన్నాసులు కూడా కనబడుతుంది, అంత ఫ్రెష్గా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి టూరిజం వ్యవస్థ కింద తయారై కూర్చుంటుంది ఇదంతా కూడా. ఈ కరీంనగర్ టౌన్ కావచ్చు, అయితే సిరిసిల్ల దగ్గర కొండలు కూడా ఉన్నాయి, నాంపల్లి కొండ కావచ్చు, ఇంకా వేరే కొండలు ఉన్నవి, వాటి అన్నిటి మీద టూరిజం డిపార్ట్మెంట్కి అప్పచెప్పేస్తాం. బ్రహ్మాండమైనటువంటి అటు వేములవాడ పుణ్యక్షేత్రం, ఇటు అద్భుతమైనటువంటి ఆ మానేరు మిడ్ మానేరు అందాలు అన్ని కలిసి వెరిసి ఆ పాపి కొండల నడుమ గోదావరి ఎట్లా కనబడుతుందో సిరిసిల్ల కడలు కనబడుతుంది ఇంచుమించుగా. ఇప్పుడు ఆ తేమ శాతం పెరిగితే పాపి కొండలను తలదన్నే కొండలు అయితే ఆ సిరిసిల్ల కొండలు అంత అద్భుతంగా తయారైతే చాలా గొప్పగా ఉంది. నేనే కండారా చూసినా, ఇలా చూడాలని చెప్పి నేను ఆ మార్గంగా వచ్చిన ఆ సిరిసిల్ల బ్రిడ్జి మీద కాసేపు ఆగి గంగమ్మకు పూజ చేసి దండం పెట్టించాను. ఏ తెలంగాణ కలగనను నేను కేసీఆర్గా ఆ తెలంగాణ కనపడతా ఉంది. ఇంకొక 2 ఏళ్ళు పోతే ఈ పచ్చదనం అద్భుతంగా ప్రదవెలుతుంది, తేమ శాతం పెరిగి కాబట్టి ఆ రకంగా వస్తుంది. అయితే మీకు అన్నీ ఇచ్చినారు. ఇప్పుడు నేను ఎందుకన్నా ఇంతకుముందంటే కరీంనగర్ జిల్లా చూస్తే విరేగారు 46 కదనండి, 46 ఉన్నాయి నదులు. చొప్పదండి కాన్స్టిట్యూషన్ మొదలు పెడితే మోతెవాగు, పూడూరు వాగు, సజ్జల వాగు, ధర్మపూర్లో వస్తే పెద్దవాగు, జంగల్నాల వాగు, కోనేటి వాగు, గౌరవేలి వాగు, హుస్నాబాద్కు వస్తే శనిగరం వాగు, ఎల్లమ్మగడ్డ వాగు, స్థానిక వాగులు, చిలకవాగు, మానేరు వాగు, కాల్వల వాగు ఉంది. హుజూరాబాద్కు వస్తే శంభునిపల్లి వాగు, శనిగరం వాగు, పెద్దవాగు, అనంతారం వాగు ఈ విధంగా ఉంది. జగిత్యాలకు వస్తే పెద్దవాగు, సజ్జల వాగు ఇవి ఉన్నాయి. కరీంనగర్కి వస్తే ఇరుకుళ్ళ వాగు, నగునూరు వాగు, అదేవిధంగా పెద్దపల్లికి పోతే మానేరు వాగు, కోరుట్లకు పోతే కేశవపట్నం వాగు, బిక్క వాగు ఇవన్నీ ఉన్నాయి. మానకొండూరుకు వస్తే మానేరు వాగు, మోయితుమ్మెద వాగు, పిల్లిగుండ్ల వాగు, పిల్లివాగు, మానేరు వాగు, పెద్దవాగు అక్కడ ఉన్నది. మంతెనికి పోతే ఆరేవాగు, బొక్కుల వాగు, బొక్కల వాగు స్థానికంగా ఉండే కొన్ని ఉన్నాయి. మానేరు వాగు కూడా ఉంది అక్కడ. పెద్దపల్లికి పోతే హుసేన్మియా వాగు, నక్కల వాగు అక్కడ ఉన్నది. రామగుండం పోతే అక్కడ లోకల్ స్ట్రీమ్స్ ఉన్నవి, లోతు వాగు అనుకుంటుంది. సిరిసిల్లకి పోతే మూలవాగు, చిట్టివాగు ఈ విధంగా ఉన్నవి. మానేరు వాగు ఎట్లా ఉంది. వేములవాడకు పోతే కోరుట్ల వాగు, నక్కవాగు ఈ విధంగా 46 వాగులు ఉన్నాయి. ఎవరైతే కొన్ని చిల్లర మాటలు, పిచ్చి మాటలు, పిచ్చుకూతలు కూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాగులు ఉన్నట్టు కూడా తెలియదు. ఈ జిల్లాలో ఇక నరకమంటే అడ్డం పొడుగు చాలా నరుకుతారు. ఇవి ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, వీటి చరిత్ర ఏంది, వీటి ఏం చేయాలి. నేను ఇంతకుముందు ఒక మాట వాడిన
ఒక ఎక్స్రే లాగా మేము తీసి పనిచేస్తాము, రాష్ట్రాన్ని అంత అవగాహనతో పోతాము. మాకు కన్విక్షన్ ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది. మాకు ఎవ్వరి దరఖాస్తులు చేయలే, ఎవరు పైరవీలు చేయలే. మేము అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడా, టీఆర్ఎస్ ఉన్నాడా, లేకపోతే ఇంకో పార్టీ ఏంటంటే మేము ఆలోచించాలి. మా జీవితంలో తెలంగాణ ఏ కోణమైన మాదే, ఈ ఇంకైనా మాదే కాబట్టి ఎంటైర్ తెలంగాణ అద్భుతంగా తయారు కావాలి కాబట్టి రాజకీయ వివక్ష లేకుండా కూడా మిషన్ కాకతి అట్లే తీసుకున్నాం, మిషన్ భగీరథ అట్లే తీసుకున్నాం. ఈ ఊరు ఆ ఊరు లేదు, భగీరథ నీళ్ళు అంటే అందరికీ వస్తాయి. మైనర్ ఇరిగేషన్లో కాకతీయ అంటే అన్ని చెరువులు చేస్తున్నాం. అట్నే ఈ చెక్ డ్యాములు కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఆ జిల్లా ఈ జిల్లా లేదు. స్థానిక నాయకులకు చాలామందికి వాగులు ఉన్నట్టు కూడా తెలియదు కనీసం. ఇవి ఈ విధంగా ఒక అద్భుతమైన కమిట్మెంట్తో దీన్ని చేస్తూ ఉన్నాం. ఇది అట్లాగే కొనసాగిస్తాం. ఈ కృషి, ఈ పట్టుదల ఇవాళ అవునన్నా ఇవాళ కాదన్నా చేస్తాం. ఇంకా చాలా పిటిఎస్ ఏంటంటే బాధ ఎక్కడ కలుగుతుందంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఉన్నది, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి ఒక భౌగోళిక నాలెడ్జ్ లేదు. శాసనసభలో కూడా చెప్పిన మాకు వచ్చిన సాబ్ ఏంటంటే నాదాని దుష్మని అన్నట్టున్నది. తెలిసి పరిజ్ఞానంతో మాట్లాడినా సంతోషపడచ్చు. సాంకేతిక పరిజ్ఞానం సున్నా, భౌగోళిక పరిజ్ఞానం అంతకంటే సున్నా, విషయ పరిజ్ఞానం జీరో, తెలియదు. కనీసం తీసుకుందామనే అభినవేశం కూడా లేదు. మిడిమానే నింపుతున్నాం. ఎట నింపుతాము ఎట నింపుతాం మాకు తెలుసు. అది ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ 3 టీఎంసీ తెచ్చి ఆపినాం మేము. దాన్ని 1 సంవత్సరం పరిశీలించారు, ఆల్మోస్ట్ 8 నెలలు పరిశీలించారు. దాని తర్వాత ఒక 5 టీఎంసీ ఆపినాం, 5.2 టీఎంసీ తెచ్చి ఆపినాం. అది ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఉండే. ఆ తర్వాత మనం 15 టీఎంసీ లెవెల్ తీసుకొని పోయినాం. ఆ 5 టీఎంసీ అప్పుడు ఏం రాలేదు కాబట్టి లెటర్ చేసి నెక్స్ట్ ప్రోటోకాల్ పోదాం, 15 టీఎంసీ పోయినాం. ఒక దగ్గర కొద్ది సిపిఐ కన్నా ఎక్కువ వచ్చింది. నార్మల్గా ఎందుకు నాగార్జున సార్ కూడా సిపిఐ ఉంటుంది, ఎస్ఆర్ఎస్పీ కాడ కూడా సిపిఐ ఉంటుంది, మన ఎల్ఎండి కాడ కూడా సిపిఐ ఉంటుంది. సిపిఐ ఉంటేనే డ్యామ్ సేఫ్ ఉంటుంది. అది వీళ్ళకి తెలియదు, ఆ పరిజ్ఞానం లేదు. సిపిఐ ఉంటే ఏంటంటే డ్యామ్ సేఫ్ ఉంటుంది. సిపిఐ నుంచి వచ్చే వాటర్ ఏంటంటే బురద వాటర్ రావు, స్వచ్ఛమైన వాటర్ వస్తుంది. సిపిఐ లేకుండే సింగూరు డ్యామ్ కాడ అక్కడ వాల్వ్స్ అని చెప్పి ప్రెషర్ ఈజ్ అవుట్ వాల్వ్స్ అని చెప్పి బోర్లు వేస్తాం మనమే, దాని నుంచి నీళ్ళు వచ్చేట్టు చేస్తాం. ఆ మినిమం సిపేజ్ వచ్చే పద్ధతిలో రావాలి, వస్తేనే డ్యామ్ భద్రతగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు నాగార్జున సార్ ఎప్పుడు కట్టే ప్రాజెక్ట్ అది, ఆడ కూడా సిపేజ్ కెనాల్ ఉంటుంది. ప్రతి డ్యామ్ కట్ట కింద కూడా మీకు సిపేజ్ కెనాల్ అనేది కనపడుతుంది. ఆ పక్క నుంచి వచ్చేటి ఈ పక్క నుంచి వచ్చే నీళ్ళు కలెక్ట్ చేసుకొని తెచ్చి మళ్ళీ రివర్లో వదిలిపెడతారు. కొంత ఎత్తులో కనుక ఉన్నట్టయితే రైతులు కొంత కాలువ తీసుకొని పొలాలు కూడా పారించుకుంటారు. మేము ఇక్కడ చూసినప్పుడు మానవాడ కాలు కూడా అట్లాంటి కాలువ ఒకటి ఉంది, రైతులు వాళ్ళ పొలాలని అక్కడ మానవాడ వాళ్ళే వాళ్ళు పెట్టుకున్నారు కాలువకు. ఈ సీపీఐ ఇచ్చిన వాటర్ చిన్నగా ఎంత వాడితే అంత వాడితే పెట్టుకున్నారు, లాభపడతారు కొంత. అది కూడా నాలెడ్జ్ లేక అది ఎందుకు కొంపలంటుకున్నట్టు తప్పు జరిగినట్టు. ఇంకా పిటి ఏంటంటే అది అరిచిన వాడు కాంగ్రెస్ వాడు ఎవరో మీకు తెలుసు. నేను ఏమంటున్నానంటే మేము దబ్బను దాన్ని కేసు పెట్టి పట్టుకోవాలనుకో, ఎవరిని చేయలేదంటే అది కాంగ్రెస్లోనే చేయాలి. అది చేసినోడు కాంగ్రెస్ వాడే, పర్టికులర్ పని చేసినోడు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ కాంట్రాక్టర్ ఆ చోరు కూడా లేదు వాళ్ళకు, అది ఆ పదవి కూడా లేదు. తెలిస్తే ఏం చేస్తామంటే ఇమీడియట్గా దాని ప్రోటోకాల్ ప్రకారం వస్తే ఇదో కొత్త ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఇమీడియట్గా రిఫర్ చేస్తారు ఎక్స్పర్ట్స్కి, వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. కొన్ని రకాల ప్రత్యేకమైన మీటర్స్ ఉంటాయి, డ్యామ్ మీద కానీ బ్యారేజ్ మీద కానీ కొంత రిజర్వాయర్ మీద కానీ లోడ్ వేసినప్పుడు కొన్ని వైబ్రేషన్స్ వచ్చి కొన్ని సౌండ్స్ వస్తాయి. మనకు అర్థం కావదు, ఇంజనీరింగ్ మనకు అర్థమైతే రకరకాల ప్లేస్లో రకరకాల సౌండ్స్ వస్తాయి. అవన్నీ కూడా మెజర్ చేస్తారు. అవి నిర్ణీతంగా ఉండవలసినంత ఉంటేనేమో ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ వచ్చినాయి అనుకో ఏదో సమ్ డేంజర్ ఉందని రెక్టిఫై చేస్తారు, మిస్టేక్ రెక్టిఫై చేస్తారు. ఇట్లాంటివన్నీ ఎక్కడ కట్టినా ఏ ప్రాజెక్ట్ కట్టినా సహజంగా జరిగేటివే. కానీ వీళ్ళకి పాలు పోక అర్థం అసలు ఏం చేసిందండి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఆపడానికి ఎన్ని జాను అని ప్రయత్నాలు చేశారు, ఎన్ని కేసులు అని కేసు వేశారు. ఇప్పటికి కూడా కొన్ని 100 కేసులు పెండింగ్లో ఉన్నాయి, ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. ఇంకా కూడా ఎవ్రీడే ఒక కేసు ఫైల్ అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇప్పుడు మిడ్ మానేర్ లోపల ఎత్తలేదు, ఇక మిడ్ మానేర్ ఫైన్ ఎత్తాను. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు, అయిపోయింది. ఇక ఇది ఏమైనా చేస్తే ఇన్ని నీళ్ళలో జనం దొక్కుతారు. ఇప్పుడు జనం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కడైతే కాలేదో అక్కడ మళ్ళీ ఇదే పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది బాధ కలిగించే విషయం. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నా ఈ చిల్లర రాజకీయ ఆటంకాలు ప్రయత్నాలు సృష్టించబడ్డా మేము ఆగలే,
సిన్సియర్గా ఇవ్వలేమన్నా సరే మా ప్రయత్నం చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా ఇరిగేషన్ రంగంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఎవరు ఏం చేసినా పురోగమిస్తూనే ఉంటాం. ఈ 1230 కోట్ల రూపాయలతో ఈ 46 వాగుల మీద తీసుకున్నటువంటి 210 చెక్ డ్యాంలు ఈ జిల్లాలో కట్టి తీరుదాం. ఎందుకంటే నీళ్ళు గోదావరి నీళ్ళు వచ్చినాయి కాబట్టి రీజనరేటెడ్ పునరుత్పత్తి వాటర్ ఉంటుంది. పొలాలు పాడిన తర్వాత పడే పడవాటి నీళ్ళు అంటాం మనం. ఆ పడవాటి నీళ్ళు మళ్ళీ ఊరళ్ళలో వాగులలో పడి మళ్ళీ గోదావరికి వెళ్ళి సముద్రానికి పోవద్దు కాబట్టి ఇక్కడికి అక్కడనే అరెస్ట్ అయితే మనకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా తీసుకోవాలనిపించుకుని మీకు వివరాలు ఇచ్చాను కదా, బుక్స్ ఇచ్చాను కదా, మానేరు వాగులు ఇచ్చాను ప్లస్ జిల్లా మొత్తం కూడా ఇచ్చాను. ఇది అందరూ ఎమ్మెల్యేలను కోరుతున్నా, అందరు మండల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా జడ్పీ చైర్మన్లు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడో లెక్కనే దీన్ని కట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఇంజనీర్లతో కోఆర్డినేట్ చేసుకొని కొంచెం స్థలాలు కానీ చిన్న చిన్న గొడవలను కూడా పరిష్కారం చేపించేసి కట్టేసేయాలి. ఇది కట్టేస్తే లాభం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇంత గొప్ప జిల్లాగా కరీంనగర్ తయారు కావడం, ఉద్యమ నాయకునిగా ఉద్యమాన్ని సఫలం చేసిన వ్యక్తిగా, మొదటి సింహగర్జన కరీంనగర్లో చేసిన వ్యక్తిగా, కరీంనగర్కే ఇంత మంచి ఫలితం ఇంత షార్ట్ పీరియడ్లో వచ్చినందుకు నా సంపూర్ణ సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఆ రకంగా నాకు చాలా సంతోషం కలిగింది. ఈరోజు ఈ షార్ట్ పీరియడ్లో కొన్ని సమస్యలు కూడా తీర్చినాం. గత సంవత్సరం నేను ఈటెల రాజేంద్ర గారికి ప్రత్యేకంగా చెప్తే పెద్దపల్లి నియోజకవర్గం అంతా కూడా మోటార్ బైక్స్ వేసుకుని తిరిగి ఆ టేలెంట్స్కి నీళ్ళు పోయేటట్టు చేసిన. అక్కడ ఎప్పుడు నాకు చెప్పేది కాలువ శ్రీరాంపూర్ నీళ్ళు రావు, ఓదెల నీళ్ళు రావు అని చెప్పేది. ఇప్పుడు పోతా ఉన్నాయి నీళ్ళు. మనోహర్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినారు నాకు, ఈసారి పోతున్నాయి నీళ్ళు, మాకు సంతోషంగా పోతున్నాయి సార్ అని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే చంద్ర గారు కూడా ఒక దగ్గర నీళ్ళు వస్తున్నాం అక్కడ వాళ్ళని దాటి మంతెని వెళ్తున్నాయి. మంతెని జడ్ చైర్మన్ గారు చెప్పారు మా పక్క పోతున్నాయి, కొద్ది టైం లోపలనే ఇక్కడ వీళ్ళకి కూడా వస్తాయని చెప్పి చెప్పారు. అట్లా రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి టేలెంట్స్ కానీ, కాలువ శ్రీరాంపూర్ పెద్దపల్లి నియోజకవర్గం టేలెంట్స్ కానీ వాటి అన్నింటి కవర్ చేస్తూ ఉన్నాం. చాలా సంతోషకరం ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్లు సూర్యాపేట జిల్లాకు పోతూ ఉంటాయి. నేను పోయినప్పుడు వాళ్ళు ఒక మాట అడిగారు, నమ్మకం లేదు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లాగా నమ్మకం లేక సార్ మార్చి దాకా నీళ్ళు రావాలి సార్ అని చెప్పిన. మార్చి 31 కాదా, తర్వాత కూడా 10 రోజులు వాంట కూడా ఇస్తారు, మీకు ఎప్పుడే కూడా ఇస్తారు, కట్టుకునేదే మన కోసం కదా అని చెప్తే నన్ను బంతి ఎగిరేసిన ఎగిరేసిన సంతోషానికి వాళ్ళు అంత సంతోషంగా ఇలా మహబూబాబాద్ టేలెంట్స్ కానీ, మన డోర్నకల్ టేలెంట్స్ కానీ 30-30 ఏళ్ళ నుంచి నిండని చెరువులు కూడా నింపుకొని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ సూర్యాపేట తుంగదొర తాలూకాలు కానీ అద్భుతంగా చెరువులు నింపుకొని పనిచేస్తూ ఉన్నారు. అదే ప్రాసెస్లో ఈ చెక్ డ్యాములు కంప్లీట్ చేసే పద్ధతి కానీ, తర్వాత ఇక్కడ టేలెంట్స్ మంచి చెడ్డ వ్యవహారం చేయడానికి కానీ, కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఏమైనా వాటిని అతి తొందరగా చేసుకోవడానికి కానీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా ఒక వారం లోపు హైదరాబాద్లో నేను ఒక ప్రత్యేక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా బడ్జెట్ లోపు అనుకుంటే ఏమైనా పెట్టాల్సి ఉంటారు, 400-500 కోట్లు పెట్టాల్సి అక్కడున్నా కూడా ఆ డబ్బులు కూడా మంజూరు చేస్తాం, చేసి అద్భుతంగా తయారు చేస్తాం. కరీంనగర్ ప్రజలు గొప్పవాళ్ళు, ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా 2001 సింహగర్జన నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేయడంలో ప్రథమ పంక్తిలో ఉన్న జిల్లా కరీంనగర్. ఈ జిల్లాలోనే ఇంత అద్భుతంగా ఈ నీటి సదుపాయం రావడం, ప్రజలకు లాభం జరగడం, గ్రౌండ్ వాటర్ పెరగడం చాలా చాలా సంతృప్తి కలిగిస్తున్న విషయం. అందుకే నేనే స్వయంగా పోయి చూడాలి అనే ఉద్దేశంతో చూసినాం. మీకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కలిగించినాం కానీ మేము కూడా లేట్గానే తిన్నాం. ఆ ప్రకారంగా మొత్తానికి చాలా చాలా నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ విత్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్, చాలా గొప్ప సంతోషంతో ఈ జిల్లా నుంచి నేను తిరిగిపోతున్నా. మీరు విలేకరులు కూడా దయచేసి చెక్ డ్యాంలు కట్టే విషయంలో మంచిగా మాకు సహకారం ఉండాలి, మీ సహకారం కూడా స్థానిక ప్రజలను కొంచెం ఎడ్యుకేట్ చేసి దీని ద్వారా కలిగే లాభాలు కూడా కొంచెం ఆర్టికల్స్ రూపంలో వచ్చినట్టయితే మీకు అన్ని వివరాలు ఇచ్చినారు కాబట్టి ఏ కాన్స్టిట్యూన్సీకి ఎవరు అన్నీ కూడా మీకు ఇచ్చినారు. ఇప్పుడు అవన్నీ మీరు ప్రచురించినట్టయితే చదువుకుంటారు వాళ్ళు, ప్రజలు కూడా సంతోషిస్తారు, ఇంకా ఏమైనా ఉంటే కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతూ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.